ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కీర్తి తెల్ నేను మీ కీర్తిని ఇవాళ ఈ వీడియోలో మన టెన్ డేస్ డైట్ ఛాలెంజ్లో ఫోర్త్ డే డైట్లో నేను ఏం తీసుకున్నానో చూసేద్దాం ఈ డైట్లో పర్టికులర్గా ఒక టైంకి మాత్రమే తినాలి అని ఏం లేదండి టైం టు టైం అనేది అస్సలు లేదు ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఆకలిస్తుందో డే మొత్తంలో అప్పుడు ఒక్కసారి మాత్రమే తింటాను నేను వన్ మీల్ కాబట్టి టూ మీల్ అయితే టూ టైమ్స్ తింటామన్నమాట ఒక పర్టికులర్ టైం అంటూ ఏం లేదు బట్ నేనైతే మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఈ డై డే ఫోర్ డైట్ ఛాలెంజ్ వీడియో ఉంది కదా అది నేను ఒక టైం టేబుల్ ప్రకారం మీకు చూపిస్తాను డే త్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫోర్ కేజెస్ అంటే నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గాను యాక్చువల్గా ఈ డైట్లో ఫస్ట్ టూ డేస్ వచ్చేసి వెయిట్ అనేది ఎక్కువగా రెడ్యూస్ అవుతుంది వై బికాస్ మన బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అనేది తగ్గుతుంది అది మన బాడీ వెయిట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది దట్స్ వై మనం వెయిట్ ఎక్కువగా రెడ్యూస్ అయింది అనుకుంటాము డే త్రీ కంప్లీట్ అయ్యి డే ఫోర్కి నాకు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గింది అలాగే త్రీ డేస్లో నాకు టూ పాయింట్ సిక్స్ కేజీస్ అనేది వెయిట్ లాస్ అయింది కంపేర్ టు ఫస్ట్ టూ డేస్ వెయిట్ అనేది ఈ రోజు కంటే కొంచెం ఎక్కువే తగ్గింది ఈరోజు కొంచెం తక్కువే తగ్గింది అంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గింది ఫస్ట్లో వచ్చేసి మనకి పర్ డేకి లెవెన్ హండ్రెడ్ వన్ కేజీ వన్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గాయి బట్ దాంతో కంపేర్ చేస్తే ఈరోజు తగ్గింది తక్కువ అని చెప్పాలి బట్ పర్ డే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గడం అనేది తక్కువ కాదు వెయిట్ ఎంత తగ్గినా సరే మన డైట్ అనేది టెన్ డేస్ కంప్లీట్ అవ్వాలి డే టు డే అనేది మీకు నేను అప్లోడ్ చేస్తుంటాను ఎంత తగ్గింది పర్ డే అని చెప్పేసి ఇప్పుడైతే ఫోర్త్ డే డైట్లో నేను ఏమేమి తీసుకున్నాను అనేది టైం టు టైం చూసేసే ముందు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు కానీ లేదా మన ఛానల్లో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి మీ లైక్ అనేది నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది ఇప్పుడైతే వీడియో చూసేసేద్దాం నా డే ఫోర్ డైట్లో నేను మీల్ కోసం చికెన్ తీసుకున్నాను అలాగే దాంతోపాటు నట్స్ సీడ్స్ కూడా తీసుకుంటున్నాను అలాగే దాంతోపాటు క్యారెట్ వన్ క్యారెట్ మాత్రమేలా ఉంది కాబట్టి వన్ క్యారెట్ తీసుకుంటున్నాను అలాగే ఈ చికెన్ ప్రాసెసింగ్ కోసం ఫ్యాట్ కూడా యూజ్ చేశాను కాబట్టి నేను దీంట్లో ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ అనేది కౌంట్ చేసుకున్నాను టోటల్గా ఎండ్ ఆఫ్ ద డేకి ఫోర్ పిల్లర్స్ అనేది కంప్లీట్ అవ్వాలి ఇవైతే నేను ఇలా కంప్లీట్ చేసుకున్నాను ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా ఈ వీడియోకి మీరు లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్